ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో నివాస పురుగుర్సి దగ్ధమైన సంఘటన మండల కేంద్రమైన శివంపేటలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో గోష్కి శంకరయ్య బాధిత కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది. 20,000 రూపాయల నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని బాధితుడు శంకరయ్య కోరుతున్నాడు. శివంపేట గ్రామంలో గోష్క శంకరయ్య అనే ఇల్లు ఒకటి గుడిసె పూరి గుడిసె తలిగిపోవడం జరిగింది. దాంట్లో కొంచెము తినే బియ్యము, బట్టలు, గ్యాస్ సిలిండరు, ఇంకా కొన్ని కొన్ని వస్తువులు, వాళ్ళదాని ఒక 20,000 రూపాయల నగదు, ఇన్ని అన్ని కలిసి మొత్తం బట్టలతో సహా మొత్తం కాలిపోవడం జరిగింది. కరెంటు షాక్ సర్గులతోటి తలిగిందని అందరు అంటారు. వాస్తవమే, కరెంటు తోడు తలిగింది. తలిగిన తర్వాత గ్యాస్ బుడి తర్వాత పేలింది ఒక 10 నిమిషాల తర్వాత. ఇది జరిగింది.